డేస్లో ఇంట్రడ్యూస్ చేసి అందరికి మాక్సిమం పీపుల్కి సర్వీస్ చేద్దాం అనుకుంటున్నాను అండి. మీరు చదివించదు మీ నాన్నగారికి ఉపయోగపడింది, మీ నాన్నగారిని బతికించుకోవడం కొంచెం కొంతవరకు. ఇప్పుడు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. యా ఆయన నాన్నగారు? ఎస్ అండి. మా డాడీ ట్విట్టర్లో మీరు పోస్ట్ చేసిన ఫోటో పిక్ చేశాం యాక్చువల్లీ. మా డాడీ అండి. అది మా డాడీకి సర్జరీ చేశారు. 80% ఆఫ్ బ్రెయిన్ 78 to 80% ఆఫ్ బ్రెయిన్ డ్యామేజ్ అయింది, స్ట్రోక్ వచ్చి బీపీ వలన. సో అప్పుడు బ్రెయిన్ తీసేయాల్సి వచ్చింది. డాక్టర్స్ ఏం చెప్పారంటే మేము సర్జరీ చేయము, చేసిన యూజ్ ఉండదు, సో మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి, ఫర్దర్ కార్యక్రమాలకి ప్లాన్ చేసుకోండి అని చెప్పారు. డాక్టర్స్ యూజువల్లీ అలా చెప్పరు, బట్ మాకు చెప్పారు. ఆ టైంలో ఐ వాజ్ వెరీ ఎమోషనల్. నేను మా బ్రదర్ కూర్చొని ఇలానే డిస్కస్ చేసుకున్నాం ఎవరిని పిలవాలి, ఎలా ఫ్యూనరల్స్ చేయాలి అని. ఆ టైంలో నేను తీసుకున్న ఒక బ్రేవ్ డెసిషన్ ఏంటంటే, లెట్ హిమ్ గో ఫర్ సర్జరీ. ఏమైనా సరే ఒక డాక్టర్గా రిస్క్ తీసుకుంటాను, అట్లీస్ట్ నేను ట్రై చేశాను మా నాన్న బ్రతికించుకోవడానికనే ఉంటుంది. ఒకవేళ ట్రై చేయకపోతే ఆ గిల్టీ ఫీలింగ్ ఉంటుంది నాకు లైఫ్ లాంగ్, అది వద్దు అని చాలా డబ్బులు ఖర్చు పెట్టి సర్జరీ చేయించాను. లక్కీలీ ఆయన ప్రాణాలను అయితే కాపాడుకోగలిగాను, కానీ ఆయన ఉన్నా ఇప్పుడు లేనట్టే లెక్క. సో హీస్ డిపెండెంట్ ఆన్ 2 people. ఎవ్రీడే ఇప్పటికీ హాస్పిటల్లో ఉన్నాయి, ఉన్నారు ఈ రోజుకి కూడా. మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక వీడియో కూడా వచ్చింది. యా ఒకసారి వీడియో ప్లే చేయండి. ఇది సర్జరీ అయిన తర్వాత అండి? అవ్వకముందు సర్జరీ అయ్యాకండి. మీరు చూస్తే హెడ్ ఇట్లా ఉంది. రీసెంట్ అండి, నేను వచ్చిన తర్వాత తీసుకున్నాను. వచ్చిన తర్వాత డాడీని కలిసినప్పుడు తీసుకున్న, ఎవరో తీసారు నాకు తెలియదు అసలు తీసింది. సో ఆ వీడియో అది యాక్చువల్లీ చూస్తుంటే మాకే కళ్ళు వస్తుంది. ఒక ఫాదర్ దీనికి ముందు ఏం జరిగిందంటే, మా డాడీ నన్ను గుర్తుపట్టలేరు. బికాజ్ నన్ను చూసినప్పుడు మా నాన్న లాస్ట్ టైం అంటే హెల్దీగా ఉన్నప్పుడు చూసింది, 5 years before. చాలా హ్యాపీగా ఉన్నామండి, టెంపుల్కి వెళ్ళాము, మంచిగా షేర్ చేసుకున్నాము. అది మా డాడీని లాస్ట్ టైం నేను చూసింది వీడియో కాల్స్లో కాకుండా. 5 years తర్వాత మా డాడీని నేను ఇలా చూడటం, వెరీ సాడెస్ట్ పార్ట్ ఏంటంటే, చూసిన తర్వాత డాడీ నేను నీ కూతురిని యూకే నుంచి వచ్చాను, నేను చూడటా నీకోసమే వచ్చాను, యుద్ధం చేసి వచ్చాను అని చెప్తే మా డాడీ గుర్తు రాలేదు. దీనికి ముందు ఒక 1/2 hour మా డాడీకి మెమరీని గుర్తు చేయాల్సి వచ్చింది, నేను ఎవరు, ఏం చేస్తాను, మా డాడీకి ఎలా రిలేషన్, కొన్ని కొన్ని మెమరీస్ చెప్తే. కొంత టైం తీసుకున్నాక ఆఫ్టర్ దట్ ఇలా రెస్పాండ్ అయ్యారు, ఏడ్చారు, గుర్తొచ్చి ఏడ్చారు. వెరీ పాథెటిక్ అండి. మీరు ఎంత పెయిన్ అనుభవించుకుంటారు అనేది ఆ వీడియో చూస్తున్నా మాకే. మేమే అలా చూస్తూ ఉంటే, ఒక కూతురు వచ్చి తండ్రి కళ్ళు నీళ్లు తుడుస్తూ ఉంటే మేమే ఎమోషన్ అయిపోతున్నాం. అంటే నిజంగా మనిషి అన్న ఎవరైనా కూడా ఫీల్ అవుతారండి. అంటే ఏ కూతురికి రాని పరిస్థితి, ఏ తండ్రికి, తండ్రి కూతురిని గుర్తుపట్టలేని పరిస్థితి, నేను నీ కూతురు నానా అని చెప్పుకునే పరిస్థితి. ప్రతిసారి ఇప్పుడు నేను మార్నింగ్ వెళ్ళి కలిసినప్పుడు అదే పరిస్థితి, ఒక అరగంట కూర్చొని చెప్పాలి, చేపట్టుకుని ఇలా అలా అని చెప్పాలి. ఆఫ్టర్నూన్ వెళ్తే మళ్ళీ ఇదే సేమ్ రిపీట్ అవుతుంది. అంతా అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు గుర్తు తెచ్చుకుంటారు కాబట్టి చేయి పట్టేసుకొని వదలట్లేదు. నువ్వు వెళ్ళకు, ఇక్కడే ఉండు, ఉండిపో అంటున్నారు, అంటే నాతోనే ఉండు అని చెప్తున్నారు. సో వెరీ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ అండి, ఎందుకంటే డాటర్కి ఫాదర్కి ఉండే రిలేషన్ అందరికీ తెలుసు ఎట్లా ఉంటుంది అనేది. వీఆర్ లైక్ ఫ్రెండ్స్, నేను మా డాడీ. మా డాడీ ఇప్పుడు నాకు మాటలు స్లోగా అర్థమైంది ఏంటంటే, మా డాడీ ఒక మాట అన్నారు దీని తర్వాత కాన్వర్సేషన్ ఏంటంటే, పొరపాటు అయిపోయింది నాన్న, ఐఎమ్ సారీ అన్నారు. సారీ అన్నారు. నేను అడిగాను ఎందుకు సారీ చెప్తున్నావు డాడీ అని, ఎందుకు నీకు ఇలా అయిందనా అని. ఇది దీనికి ముందు నేను బాబుగారితో తీసుకున్న ఫోటో, లోకేష్ అన్న గారితో తీసుకున్న ఫోటో చూపించి, ఇదిగో చూడు అందరూ నాతో నన్ను గుర్తుపడుతున్నారు, నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు మొత్తం స్టేట్ అంతా అని ఫొటోస్ చూపించా. దాని తర్వాత ఆయన సారీ చెప్పారు, పొరపాటు అయింది అని. అంటే సక్సెస్ వచ్చే టైంకి, నాకు మంచి పేరు వచ్చే టైంకి మా నాన్న చూడలేకపోయారు. అందు నేను ఇలా బెడ్ మీద ఉండి నీకేం చేయలేకపోతున్నాను, ఈ టైంలో నీ హ్యాపీనెస్ని పంచుకోలేకపోతున్నాను, పొరపాటు అయిందని చెప్పారు. సో నాకు నా నోట్లో మాటలు రాలేదండి. ప్రపంచం అంతా నాతో మాట్లాడుతున్నారు, ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడుతున్నారు, మా నాన్న మాత్రం మాట్లాడలేకపోతున్నారు. ఇప్పుడు నాన్నగారి దగ్గర అమ్మగారు ఉంటారండి? అవునండి. అంటే ఇప్పుడు ఆయన హెల్త్ సిక్ అవడానికి రెగ్యులర్గా హెల్త్ ప్రాబ్లమ్స్ అండి, లేకపోతే వేరే